వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీరు థంబ్నైల్ చూసినట్టు ఈ వీడియో మొత్తం నేను డౌన్ టౌన్ ఎలా ఉంటుంది, బిల్డింగ్స్ లేకపోతే ఏంటి మొత్తం నేను చూసింది మొత్తం రికార్డ్ చేసి చూపిస్తాను. అంటే నైట్ టైం వ్యూ ఇంకా లైటింగ్స్తో చాలా వండర్ఫుల్గా ఉంటుంది, అది కూడా రికార్డ్ చేశాను. అండ్ ఫస్ట్ చూసుకుంటే అంటే ఫస్ట్ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి డౌన్ టౌన్ అని అంటే ఏంటి, అసలు ప్రత్యేకంగా డౌన్ టౌన్ అని ఎందుకు అంటారు అని ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది వరకు నాకు ఉండేది. సో బేసిక్ ఇన్ఫో ఏంటంటే ఒక సిటీలో ఒక టౌన్లో ఎక్కడైనా సరే ఒక మెయిన్ ఏరియా అంటే కమర్షియల్ థింగ్స్ అన్నీ జరుగుతూ హ్యాపెనింగ్ ఏరియాని అక్కడ మొత్తం మార్కెట్ నడుస్తుంది అన్నమాట. అంటే అలా మొత్తం ఐటీ కానీ లేకపోతే ఏమైనా బిజినెస్ మొత్తం ఒక సెంటర్, ఇప్పుడు మన దగ్గర కనుక ఎట్లా ఒక మెయిన్ సెంటర్ అని అంటారు అలాగా డౌన్ టౌన్ అని ఉంటుంది, ప్రతి స్టేట్కి సిటీకి ఉండిద్ది. సో ఓవరాల్గా డౌన్ టౌన్ అంటే అది అన్నమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్ ఉంటుంది అండ్ హౌసెస్ స్పేసెస్ అన్నీ చిన్న చిన్నగా చాలా చిన్న బెడ్రూమ్స్ చాలా చిన్న ఫ్లాట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఫిలడెల్ఫియా అంటే పెన్సిల్వేనియాలో ఫిలడెల్ఫియా డౌన్ టౌన్ అన్నమాట. సో నేను అంతా రికార్డ్ చేసింది, నేను ఒక 2-3 డేస్ వెళ్ళాను సో అప్పుడంతా రికార్డ్ చేశాను. అండ్ ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. యూజువల్గా ఒకవేళ సిటీ లోపల రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నా లేకపోయినా ఇట్లా డౌన్ టౌన్ ఏరియాస్లో బస్ ఫెసిలిటీస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాటికి ట్రైన్స్కి అట్లా కార్డ్స్ తీసుకొని అమౌంట్ ఇంత అని కట్టవద్దు అన్నమాట మనం యూజ్ చేసిన ప్రతిసారి. అండ్ ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను కూడా రికార్డ్ చేస్తున్నాను, ఆబ్వియస్లీ ఫస్ట్ టైం రావడము. అంటే అంతకుముందు వేరే దగ్గర ట్రిప్ లాగా అట్లా వెళ్ళినప్పుడు పైపైన చూసాను, కానీ యాక్చువల్లీ అలా స్ట్రీట్స్ మధ్యలో నడవడం అంతా చూడడం ఫస్ట్ టైం. అండ్ డౌన్ టౌన్ దగ్గరలో ఇట్లా ఒక చిన్న క్యూట్ వాటర్ ఫాల్ లాగా అనిపిస్తే అది కూడా రికార్డ్ చేశాను. చాలా బాగుంది అన్నమాట వ్యూ సీనరీ అది. అంటే నేను ట్రాఫిక్లో ఉండి నాకు వీలైనంత రికార్డ్ చేశాను, బట్ అదర్ సైడ్ వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డౌన్ టౌన్లో బిల్డింగ్స్ ఇట్లా కమర్షియల్ స్పేసెసే కాకుండా నేను చూసింది ఏంటంటే ఇలా మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఆ సైడ్ ఒక చర్చెస్ లాంటివి, అవి కూడా అంటే పాత పాత బిల్డింగ్స్, వెరీ ఓల్డ్ బిల్డింగ్స్ చర్చెస్, అవన్నీ కొంచెం మంచి ఆర్కిటెక్చర్తో బాగుంటాయి. అండ్ అవి కాకుండా రెసిడెన్షియల్గా అంటే ఉండడానికి హోమ్స్ ఫ్లాట్స్ అవి కూడా ఉంటాయి. సో దగ్గర దగ్గరలో ఆఫీస్ వెళ్ళే వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ అట్లా అందరూ ఉండడానికి దగ్గరలో డౌన్ టౌన్లో హౌసెస్ ఉంటాయి. బట్ అవి ఓల్డ్ బిల్డింగ్స్, లైక్ నేను తర్వాత క్లిప్స్లో కూడా యాడ్ చేస్తా అంటే మనం ఉండే ఫ్లాట్స్ అవన్నీ డౌన్ టౌన్లో ఎలా ఉంటాయని చెప్పి. టూ మచ్ కాస్ట్లీ అండ్ చాలా చిన్న స్పేసెస్. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు డౌన్ టౌన్లో ఉండాలి అనుకుంటే కనుక మిగతా ఏరియాస్ లాగా ఓకే పిక్స్ చూసి లేకపోతే ప్రైస్ మాట్లాడుకొని దిగకుండా ఒకసారి మీరు అవి రెనోవేటెడ్ కాదో మాట్లాడుకోండి, బికాస్ టూ బ్యాడ్ ఉంటాయి ఒక్కొక్కసారి. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ ఇది వచ్చేసేసి ఓవరాల్గా వ్యూ వేరే రోడ్ సైడ్లో నుంచి ఇలా వెళ్తుంటే హైవే మీద నుంచి కనిపించే వ్యూ, ఓవరాల్గా అట్లా మొత్తం బిల్డింగ్స్ ఆ స్కై లైన్ స్కై వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బాగుండిద్ది మనకి న్యూయార్క్ న్యూజెర్సీ దగ్గర కూడా ఎక్కువ ఇట్లా స్కై లైన్ వ్యూ పిక్స్ దిగి పెడుతూ ఉంటారు కదా యుఎస్ వచ్చినప్పుడు. సో అలా ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేట్ ఎవ్రీ సిటీలో ఉన్న డౌన్ టౌన్కి ఇట్లా మొత్తం వ్యూ ఉంటుంది. అండ్ ఆ రోజు అదంతా చూసుకొని ఆఫ్టర్నూన్ తినడానికి డౌన్ టౌన్లోనే ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్ళామన్నమాట. సో టు బి ఫ్రాంక్ దట్ ఈస్ మై వర్స్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఇప్పుడు వరకు వచ్చిన రెస్టారెంట్స్లో తిన్న ఫుడ్ అంతా కంపేర్ చేసుకుంటే ఇంత వర్స్ట్ ఫుడ్ ఎక్కడ తినలేదు. సో దట్ ఈస్ మై రివ్యూ అన్నమాట. రెస్టారెంట్ పేరు అదైతే ఏం మెన్షన్ చేయను, కానీ డౌన్ టౌన్లో యూజువల్గా రెసిడెన్షియల్గా మనం ఉండే దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ చాలా బాగా పెడతారు మంచిగా బిర్యానీస్, అవన్నీ చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ఇక్కడ వెరీ రేర్గా వస్తారు, ప్లస్ ఫారినర్స్ కూడా వస్తారు అనేమో పెద్ద మన ఫుడ్స్ అంత టేస్ట్ ఏమనిపించ నాకు. పన్నీర్ కర్రీ అండ్ అవి ఆర్డర్ చేశాను, ఫుల్ వాటరీ వాటరీగా వచ్చి టూ బ్యాడ్ అనమాట. అంటే ప్రైస్ ఉండడం అయితే ఎక్కువే ఉంది, డౌన్ టౌన్లో ఆబ్వియస్లీ హై ప్రైజెస్ ఉంటాయి కాబట్టి, బట్ ఫుడ్ అయితే జీరో జీరో ఇవ్వచ్చు రేటింగ్. అండ్ అట్లీస్ట్ పక్కన సాలడ్స్ అవి కూడా చాలా వర్స్ట్గా చేశారనమాట. నాన్ ఒక్కటి కొంచెం బాగుంది, అలానే ఉట్టి నాన్ తినలేం కదా, జస్ట్ పన్నీర్ క్యూబ్స్ కట్ చేసి మనకి షేర్వా అంటారు కదా బిర్యానీలో ఇస్తారు, దాంట్లో పన్నీర్ క్యూబ్స్ వేసి తీసుకొచ్చిన టూ బ్యాడ్ అండ్ వర్స్ట్గా ఉంది. అండ్
యా, దట్స్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. డౌన్ టౌన్లో కొంచెం పర్లేదు, యావరేజ్గా ఉండే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, కానీ ఇది టూ బ్యాడ్. అండ్ రెసిడెన్షియల్ ఏరియా చూపిస్తా అన్నాను కదా, అంటే రెసిడెన్షియల్ కాదు, డౌన్ టౌన్లోనే మనం ఇట్లా ఉండగలిగే ఏరియాస్. యా, ఇప్పుడు మీరు చూస్తున్నది బిల్డింగ్స్ అన్నీ ఇట్లా చాలా క్లోజ్ క్లోజ్ ప్యాక్డ్గా ఉంటాయి అన్నమాట, ఎక్కడ స్పేస్ వదలకుండా మొత్తం కట్టేసి అట్లా పెట్టారు. అండ్ చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాలి, బికాజ్ లోపల బయట చూసినంత మంచిగా ఉండవు, డౌన్లోన్లో అయితే ప్రత్యేకంగా. అండ్ నెక్స్ట్ నైట్ కూడా వెళ్ళానని చెప్పాను కదా, సో నైట్ టైం వ్యూ ఎలా ఉండిద్ది అని చెప్పి ఓవరాల్గా నేను కవర్ చేయలేకపోయానేమో అనిపించింది నాకు, ఎందుకంటే నా కంటికి అట్లా చూస్తే ఆ వ్యూ అదంతా చాలా బాగుంది, లైటింగ్స్ నైట్ టైం అదంతా. బట్ దగ్గరగా అట్లా ఫోన్లో రికార్డ్ చేసేసరికి అంత మంచిగా ఏం పడలేదు అని అనిపించింది నాకు తర్వాత వీడియోస్ చూస్తుంటే. బట్ చాలా బాగుంది నైట్ టైం వ్యూ, అయితే చాలాసేపు అంతే చూస్తూ ఉండాలనిపించింది. బట్ డౌన్ టౌన్లో అంతసేపు నైట్ టైం ఉండడం అంత సేఫ్టీ కాదని చెప్పి కొంచెం కొన్ని పిక్స్ దిగి కొంచెం రికార్డింగ్స్ అవన్నీ చేసుకొని ఇంకా నేను బ్యాక్ స్టార్ట్ అయిపోయాను అన్నమాట. యా, ప్రైజెస్ హై ఉంటాయి, సేఫ్టీ చాలా తక్కువ ఉంటుంది, అండ్ అంత మంచిగా ఉండవు హౌసెస్ అని వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఉండడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, అంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అందరూ చేయాలి అన్నట్టు నాకు అనిపించింది. డౌన్ టౌన్లో ఉండడము, అవి ఎక్స్పీరియన్స్ చేయడము, అండ్ ఫుల్ బిజీ ఉంటుంది స్ట్రీట్స్ అన్నీ. ఆ క్లిప్స్ అన్ని నేను తీయలేకపోయాను, కానీ ఆ రోడ్ సైడ్ అంతా వాకింగ్ చేస్తూ జనాలు చాలా, అంటే సందడి సందడిగా అని చెప్పొచ్చు, అలా ఉండిద్ది. 24/7 నైట్ టైం కూడా తిరుగుతూనే ఉంటారనమాట, నైట్ క్లాసెస్ ఉన్నవాళ్ళు, ఆఫీస్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు అందరూ రోడ్ మీద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటారు. సో వాకబుల్ డిస్టెన్స్లో హౌస్ తీసుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ నడుచుకొని వెళ్తూ ఉంటారు, అలాంటివన్నీ కొంచెం సందడి సందడిగా బాగుంటుంది. బట్ సేఫ్టీ పర్పస్ కొంచెం తక్కువ ప్రిఫర్ చేయడానికి. యా, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నేను కవర్ చేయాలనుకున్నదంతా చెప్పి చేశాననుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటెడ్. బాయ్.